చాలా బాగుంది. సహజంగా ఏంటంటే ఇంకా అన్ని సెట్ అవ్వాలి కదా, కాబట్టి ఏంటంటే కొంత టైం తీసుకుంటుంది, ఇంకా అప్పుడే మనం విమర్శలు చేయలేము. సహజంగా తన పరిపాలనలో ఇప్పటివరకు తను తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా చాలా సాహసోపేతంగా ఉన్నాయి, సాహసోపేతంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా భవిష్యత్తులో తను చేయగలిగితే ఇంకా చాలా మంచిది. ఇవన్నీ కూడా ఏంటంటే ముందు కొంత స్పీడ్ ఉన్నా అది మెల్లగా ఏంటంటే స్లో అవ్వచ్చు అని అని భావిస్తున్నాం. అయితే ఆ స్పీడ్ కొనసాగితే మాత్రం ప్రజలకు చాలా మంచి చేసినట్టు అవుద్ది అని ఆయన ఉత్సాహపడుతున్నాడు. సహజంగా ఏంటంటే ఆయన ఇంకా బాగా చేయాలని, ప్రజలకి ఇంకా బాగా సేవ చేయాలని, వాళ్ళ నాన్నకన్నా కూడా ఇంకా బాగా చేయాలని చెప్పేసి తను భావిస్తున్నాడు. అవి కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారు, కనుకే పెద్ద ఎత్తున మెజార్టీ చెక్కి వచ్చారు. అది తను సక్సెస్ అవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు, సక్సెస్ అవుతాడు కూడా అని భావిస్తున్నారు ప్రజలందరూ కూడా, నేను కూడా భావిస్తున్నా. కేంద్రం చేయవతిస్తుందని చెప్పి అనుకుంటున్నాం మేము. కేంద్రం సకాలంలో సహకరించి సరైన చేయవతిస్తే మనం అన్ని మీద అన్ని రంగాలు కోలుకుంటాం. తర్వాత అవినీతిని కోకొట్టవేళ్ళతో ప్రకటిస్తాం అంటున్నాడు, అది అది సమాజంలో పేర్కొన్న కుళ్ళు, అది దాన్ని ప్రకటించాలంటే చాలా టైం తీసుకుంటుంది, అంత అంత ఈజీ మెథడ్ కాదు. అది అట్టడుగు స్థాయి నుంచి అవినీతిని నిర్మూలించాల్సిన అవసరం చాలా ఉంటుంది. అది ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ అవినీతి కూరుకుపోయింది. దాన్ని తనొక్కడో చేయాలంటే అది చాలా కష్టమైన విషయమే. చూద్దాం, చేయాలని చేస్తానని తపన తనకుంది, చేస్తాడని భావిస్తున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.